ఇప్పుడు ఈ మహబూబ్ నగర్ లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇష్యూస్ లో ఆల్రెడీ మేము కొందరిని రిమైండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సేమ్ కంటిన్యూషన్ లో ఒక ఆరు కేసులు కూడా మా రూరల్ పోలీస్ లిమిట్స్ లో ఐదు కేసులు ఒకటి టూ టౌన్ పోలీస్ లిమిట్స్ కేసు లిమిట్స్ లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఐదు కేసులకు సంబంధించి ఈ అక్యూజ్ని ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. మొదటగా క్రైమ్ నంబర్ 589లో ఫిర్యాది ఆకుల కిరణ్ కుమార్ అని చెప్పి ఈయన ప్రైవేట్ ఎంప్లాయీ, ఈ ఎస్విఎస్ హాస్పిటల్లో పనిచేస్తాడు. ఈయన భగీరథ కాలనీలో ఉంటాడు. ఈయనకు డబుల్ బెడ్రూము ఇప్పిస్తా అని చెప్పి సిరాజ్ ఖాద్రి ఒక 3.5 లక్షలు తీసుకున్నాడు. ఆ 3.5 లక్షలు కూడా ఒకసారి 150,000, ఒకసారి మన 15వ తారీఖు 15 జూలైలో ఫోన్పే 50,000 రూపాయలు ఫోన్పే చేసుకున్నాడు. అదేవిధంగా మళ్ళొక 150,000 నెట్గా తీసుకున్నాడు. మొత్తం 3.5 తీసుకున్నాడు. ఈయన మరియు ఖాద్రి అని చెప్పి అప్స్కాండింగ్లో ఉన్నాడు. ఖాదర్ అని చెప్పి ఖాదరు అప్స్కాండింగ్లో ఉన్నాడు. ఇద్దరు కలిసి ఈ అమౌంట్ తీసుకొని పంచుకుర్రు. డబుల్ బెడ్రూమ్ మాత్రం ఆయనకి ఇవ్వలేదు. అడగంగా ఇయ్యనందుకు ఆయన వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద విచారణ చేస్తున్నాము. అట్లనే ఈ ఖాదరు అదేవిధంగా సిరాజ్ ఖాద్రి కూడా ఇంకొక 6 మంది దగ్గర ఒక్కొక్క పర్సన్ దగ్గర 150,000 చొప్పున వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసిరు. వాళ్ళకు కూడా సేమ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాము. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాక తర్వాత డబుల్ బెడ్రూమ్ వచ్చినాక మిగతా 150,000 ఇవ్వాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. వాళ్ళు కూడా ఒక 2 కేసులు ఇచ్చారు. అవి కూడా క్రైమ్ నంబర్లు 591, 592 ఒక కేసు రిజిస్టర్ చేసినాము. ఈ 6 మంది కూడా 2 కేసులు. ఈ విధంగా వీళ్ళు ఈ నేరాలకు ఈ విధంగా వీళ్ళు దాదాపుగా 12,50,000 రూపాయలు వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి సిరాజ్ ఖాద్రి అదేవిధంగా ఖాదరు ఈ అమాయకమైన వీళ్ళని చీట్ చేయడం జరిగింది. నుంచి 2,50,000 నగదును మేము రికవరీ చేయడం జరిగింది. మిగతా అమౌంట్ వాళ్ళ సిరాజ్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఒక 5 లాక్స్, ఖాదర్ దగ్గర మరి ఇంకొక అమౌంట్ ఉందని వాళ్ళు నేరంలో ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ క్రైమ్ నంబర్ 587 ఈ అండర్ సెక్షన్ 2022లో 420 సెక్షన్ కింద సేమ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఈ సుధాకర్ అనే అతన్ని, గౌలీ సుధాకర్ అతన్ని, మన వానగంటి ప్రకాష్, అదేవిధంగా మొహమ్మద్ ఇర్ఫాన్ అనే అతను కూడా చీట్ చేశారని చెప్పి నేను మరియు నా స్నేహితులము 5 మందిని కలిసి 5 లక్షల రూపాయలు ఇచ్చినాము. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పినారు ఈ వానగంటి ప్రకాష్, అదేవిధంగా ఇర్ఫాన్ అనే అతను. మాకు టీఆర్ఎస్ పార్టీలో పెద్ద లీడర్లు తెలుసు, వాళ్ళు ఇస్తారు. అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్లో మాకు పెద్దవాళ్ళు తెలుసు అనే మాయ మాటలు చెప్పి వాళ్ళకాడ మోసం చేసి వాళ్ళకాడ తీసుకొని వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇప్పి లేదంటే మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వంటే 1 లక్ష రూపాయలు అట్లా రిటర్న్ ఇచ్చి 4 లక్షలు ఇంకా ఇయ్యనందుకు వాళ్ళు కూడా వచ్చి సుధాకర్ అని అతను కంప్లీట్ చేసినందుకు దాని మీద ఈ వానగంటి ప్రకాష్ని అదేవిధంగా ఇర్ఫాన్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 591 ఈ ఎవరైతే కలాం పాష అనే కంప్లైంట్ మీద, కలాం పాషకు డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ వచ్చిండే, అయితే ఆ డబుల్ బెడ్రూమ్ కొంచెం దూరంగా ఉండి పక్కన సమాధి ఉన్నందుకు దాని నంబర్ చేంజ్ చేయమని చెప్పి వాళ్ళ ఓన్ మన డ్రైవరు దేవేంద్ర అనే పర్సన్ కాడ యజమాని కాడ పనిచేస్తుంటే వాళ్ళ కొడుకుని రిక్వెస్ట్ చేసి 30,000 ఇచ్చిండు. అదేవిధంగా అతనికి తెలిసిన ఇమ్రాన్ అతనికి 80,000 ఆయన ద్వారా కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి ఎవరు ఈ అక్షయ్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చినారు. దాని మీద ఈ బాబుని ఎన్నిసార్లు అడిగినా కూడా డబ్బులు ఇవ్వనందుకు దాని మీద కూడా మా పోలీస్ స్టేషన్కి వచ్చినందుకు దాని మీద కూడా ఒక కేసు రిజిస్టర్ చేసినాము. ఈ అక్షయ్ వాళ్ళ ఫాదర్ దేవేందరు, ఈ ఇద్దరి దగ్గర ఈ బాబు అమౌంట్ డబ్బులు సొంతానికి 1 లక్ష రూపాయల వరకు వాడుకొని ఈ బాబుకు కొంచెం ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అలవాటు ఉంది. దాంతో ఈ డబ్బుల్ని అట్లా ఖర్చు చేసేసినాడు. ఈ అదేవిధంగా ఈ బాబు ఒక ఇద్దరు కాడ ఈ అమౌంట్లో కొంచెం 10,000 కూడా ఫోన్పే కూడా చేసుకున్నా, ఫోన్ సీజ్ చేసినాము. 5,000 నెట్ అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా 3 కేసులలో ఈ 4 ఈరోజు రిమాండ్ పంపుతున్నాము.